ఆ సంస్థను మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న లాభం ఆశించకూడదు ముందు హ్యూమన్ రైట్స్ అనగా దళిత సంఘాలు అనగా కొన్ని కొన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఐడి కార్డులు చేయించుకొని ధనికుల జోలికి వెళ్ళట్లేదు వాళ్ళు ధనికుల జోలికి వెళ్తే వాళ్ళు 10,000 ఇచ్చి అడ్వకేట్ ని పెట్టుకుంటారు 10,000 ఇచ్చి సిఏకి ఎస్సికి పెట్టుకుంటారు వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు పేద నిరుపేద మధ్య తరగతి బతుకుల మీద ఐడెంటిటీ కార్డు ఉపయోగిస్తున్నారు అలా ఉండి సమస్తాలు గురించి మంచి సమస్తలకు కూడా పేరు వచ్చేస్తున్నారు అయినా స్వచ్ఛంద సేవ సమస్త అయినా ఒకవేళ ఏదైనా ట్రస్ట్లు అయినా అవి వాటి విధి నిర్వహణలో బాధ్యతలు సక్రమంగా జరిగిస్తున్నప్పుడు ఏ సిబ్బంది అయినా భయపడాల్సింది యాక్ట్ ప్రకారంగా ఏ సిబ్బంది అయినా భయపడాల్సింది కొంతమంది హ్యూమన్ రైట్స్ ఆడపిల్లలకు అన్యాయం జరిగిందని వాళ్ళు ఫోన్ చేసి తెలియజేస్తే సార్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము హ్యూమన్ రైట్స్ నుంచే మాట్లాడుతున్నాం మేడం నేను వెళ్ళనే కొంచెం ఎంక్వైరీ చేయాలని నేను అడిగాను నేను ఇద్దరు ముగ్గురు హ్యూమన్ రైట్స్ వాళ్ళని మేడం ఒక అబ్బాయి ఒక అమ్మాయి గర్భిణీ స్త్రీ అమ్మాయి అన్యాయం అయిపోయింది రోడ్డు మీద ఉంది ఇప్పుడు ఇల్లు లాగేసుకున్నారు తల్లిదండ్రులు చనిపోయారు అమ్మాయికి ఇప్పుడు నిరుపాయ స్థితిలో ఉంది హ్యూమన్ రైట్స్ తరఫున ఏమైనా న్యాయం చేయగలరని అడిగాను అడిగినప్పుడు అప్పుడు ఏమైందంటే మేడం నా కార్ డ్రైవర్కి 5,000 నాకు 20,000 25,000 నా సంస్థకు పెడుతుంది మేడం 30,000 మీరు నా అకౌంట్లో వేస్తే నేను బయలుదేరి వస్తాను మేడం అది సరే మేడం మీరు ఎవరు మేడం ఎందుకే అని నేను ఎన్జిఓ డైరెక్టర్ని మేడం స్టేట్ ఎన్జిఓ డైరెక్టర్ని అని చెప్పాను ఆ మేడం అయితే మీకైతే ఇంకా తప్పు చేస్తాను మేడం అంది మీరు హ్యూమన్ రైట్సా కమిషన్ రైట్సా అని అడిగాను నేను సారీ మేడం అంది తర్వాత ఇక్కడ ఉన్న వల్లి గారికి ఫోన్ చేశాను నేను సార్ ఇదండి పరిస్థితి అన్నాను మేడం ఒక రూపాయి వద్దు అమ్మాయికి న్యాయం చేద్దాము మీరు ఒకసారి మా సార్ వాళ్ళు వచ్చినప్పుడు మీటింగ్కి రండి